హలో ఏంటన్న ఆఫీస్ రాలేదు ఈరోజు రే ఈరోజు నేను లీవ్ లో ఉన్నారా లీవా ఎవడెప్పుడు చేశాడు అయినా లీవ్ ఎందుకు పెట్టావన్నా అయినా లీవ్ పెట్టేటప్పుడు నాకు చెప్పాలి కదా అబ్బా నాకు కొంచెం హెల్త్ బాగాలేదురా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నాయి రే అయినా నువ్వు నా మేనేజర్వా లేక నేను నీ మేనేజర్నా అలా క్వశ్చన్ అడుగుతావేంటి అది కాదన్నా నువ్వు లేకపోతే టీంని ఎవడ హ్యాండిల్ చేస్తాడు చెప్పు నేనే కదా హ్యాండిల్ చేయాలి అసలే మేనేజర్ తర్వాత మేనేజర్ లాంటి వాడిని సర్లే ఏదోటి నేను చూసుకుంటాలి రే నువ్వు టీమ్ వర్క్ ని డిస్టర్బ్ చేయకుండా నీ వర్క్ నువ్వు హ్యాండిల్ చేసుకుంటే చాలరా సరే గానీ ఇంతకీ నీ లీవ్ ఎవడ అప్రూవ్ చేశాడు ఎవడ అప్రూవ్ చేయడం ఏంట్రా నా మేనేజరే అప్రూవ్ చేశాడు అవునా మరి మెడికల్ సర్టిఫికేట్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేసావన్నా అంటే అది కాదు మెయిన్ సిక్ లీవ్ లో ఉన్నప్పుడు నువ్వు అడుగుతావు కదన్నా రే నాకు నిజంగా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇలాంటి ప్రూఫ్స్ ఇవ్వక్కర్లేదురా నువ్వు లీవ్ కోసం వేషాలు వేస్తావు కాబట్టి నేను నిన్ను ప్రూఫ్స్ అడుగుతాను ఎవడికి తెలుసు నీకు నిజంగా బాగాలేదో లేకపోతే డ్రామాలు ఆడుతున్నావో అసలే బ్యాక్గ్రౌండ్ లో లేడీస్ వాయిస్ వినిపిస్తుంది రే నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు ఆఫీస్కి వచ్చాక చెప్తారా నీ సంగతి సో సిక్ లీవ్ అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన రూలు మాకే అనమాట నీకు లేదనమాట రే నేను రూల్స్ పెడతానురా కానీ ఫాలో అవును అయినా నీ మేనేజర్ నా మేనేజర్లా కాదురా రూల్స్ నీకెందుకు పెడతారు తెలుసా నీలాంటి వాడిని దారిలో పెట్టడానికి అయినా నాకు ఇప్పుడు ఓపిక లేదురా నువ్వు ఫోన్ పెట్టేసేరా పెట్టేసేయి బ్లడీ నాన్సెన్స్ ఇన్నా అనుకుంటే ఉంటదిరా మనసు ప్రశాంతంగా ఉంటది రే ధనరాజు ఇంకా పని చేస్తున్నావేంట్రా మనోడు లీవ్ లో ఉన్నాడు పొగ మధుశాలకెళ్ళి అర్థం జో నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోమ్మా ఎంజాయ్ పండగో